సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు మంచుకున్నారు? భయ్యా భయ్యా, ఆపిల్ స్కైకి ఎవరు ఫ్యాన్స్ ఉండరు? అండ్ బిగ్ బిలియన్ డే వచ్చిందంటే బీభత్సంగా కొంటారు. ఏ సంవత్సరం అయినా ఆపిల్ రికార్డ్స్ బ్రేక్ చేయాల్సిందే భారతదేశంలో. అయితే పోయిన బిగ్ బిలియన్ డేలో ఐఫోన్ 13 గడబడి చేసినాయి కదా, దొరకలే, రాలే, సగం మందికి ప్రైజ్కి రాలే. ఇవాళ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఎక్సైటింగ్ ఆఫర్స్ పట్టుకొస్తా. ఈ ఇయర్కి ఇదే లాస్ట్ సేల్ అయ్యా, మళ్ళీ దొరకవు అండ్ ఈ ప్రైస్లే లాస్ట్ అనమాట. వచ్చే సంవత్సరానికి జిఎస్టీ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఎట్లా అయితే ఐఫోన్ ఎస్సీ 3ది ప్రైస్ పెంచిందో అట్లా పెంచినా ఆశ్చర్యపోకలే. ఏందో తెలియాలంటే ఎండ్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందర కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి తెలుగు టెక్ క్రియేటర్స్లో మీరు ఏ టెక్ క్రియేటర్ వీడియోస్ ఎక్కువ చూస్తారో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాం. మేము కూడా వాళ్ళలాగా చేయడానికి ట్రై చేస్తాం, ఎట్లీస్ట్ మా వీడియోలో కూడా అప్పుడు చూస్తారని. ఈ వీడియోకి నేను ఎట్లీస్ట్ ఒక 1500 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి. భయ్యా మొన్న బిగ్ బిలియన్ డేలో మిస్ అయ్యారా, బాధపడుతురా? అరే బాబు 13 పోయింది, 12 పోయింది, 11 పోయిందని అయితే మీరు బాధపడాల్సిన డేస్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి లాస్ట్ సేల్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసింది అనమాట. ఏడైతాంది సేల్ సింపుల్ భయ్య, ఫ్లిప్కార్ట్లో అవుతుంది 25వ తారీఖు నుండి 35వ తారీఖు మధ్యలో బ్లాక్ ఫ్రైడే సేల్ అనమాట. సో ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో మీకు 3 ఐఫోన్స్ మీద ఓవరాల్గా డిస్కౌంట్ అనేది ఉంటుంది. అది వచ్చేప్పటికి ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13. సో ఐఫోన్ 11 వచ్చేప్పటికి భయ్య, యాక్చువల్గా ఇప్పుడున్న ప్రైస్ వచ్చేప్పటికి 37,999 భయ్య. అండ్ మీకు కార్డ్ అవన్నీ యాడ్ చేస్తే మీకు ఓవరాల్గా వచ్చేది వచ్చేప్పటికి ఎంత అంటే 32,999కి వచ్చే అవకాశం ఉంది. అండ్ అది వర్తా అంటే భయ్య, అందులో 5G కూడా లేదు. బట్ నేను ఒక బిగినర్ లెవెల్లో ఒక 35,000లో ఐఫోన్ ఎక్స్పీరియన్స్, యాపిల్ ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకుంటే దాన్ని రికమెండ్ చేస్తాను, లేకపోతే తీసుకోకండి. రెండోది వచ్చేప్పటికి ఏంటి అంటే మనకి యాపిల్ ఐఫోన్ 12 అనమాట, 64GBది 51,999 ఉంది. అది మనకి కార్డ్ అవన్నీ అప్లై చేస్తే 44,000 to 46,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు కనుక under 50,000లో మీరు ఐఫోన్ కనుక చూస్తున్నట్టయితే ఇది నేను 100% రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో iOS 16 ప్రతి ఒక్క ఫీచర్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రెండోది వచ్చేప్పటికి మీకు ఇందులో ఇంకొక 3-4 ఏళ్ళు ఈజీగా అప్డేట్స్ వస్తాయి. అండ్ ఈ డివైస్ని ఊరికే తీసేది ఎందుకంటే మోస్ట్ పాపులర్ డివైస్ ఆఫ్ యాపిల్ అనమాట ఇది, అండ్ మోస్ట్ సోల్డ్ అవుట్ డివైస్. ఐఫోన్ 10 ఉంది, 10R ఉంది, 11 ఉంది, సో చాలా డివైజెస్ ఉన్నాయి ఇంకా లిస్ట్లో. సో 4-5 ఏళ్ళ వరకు దీని లైక్ ఓవరాల్గా వర్త్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐఫోన్ 13 భయ్య, ఐఫోన్ 13 ఇప్పుడు వచ్చేప్పటికి 65,000 వరకు ఉంది. మీరు కార్డు అవన్నీ యాడ్ చేస్తే మీకు ఓవరాల్గా 55,000 వరకు వచ్చే అవకాశం ఉంది. 54కి రావచ్చు, 55కి రావచ్చు. బట్ ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఈ పర్టికులర్ సేల్లో యూజువల్గా ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పెడతాడు అప్ టు 12,000 వరకు. సో ఒకవేళ మీద కనుక లైక్ వ్యాలిడ్ డివైస్ అనుకోండి, మీకు ఇదే డివైస్ ఏదైతే 55,000 డివైస్ ఉందో అది మనకి 42,000 to 43,000 రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంది, 45,000 కూడా వచ్చే అవకాశం ఉంది. కార్డ్ ఆఫర్స్ దేని మీద ఉంటాయి? మేజర్గా కార్డ్ ఆఫర్స్ భయ్య మనకి SBI ఉంటుంది. సో మనకి 2,500 రూపీస్ వరకు వాల్యూ వచ్చే అవకాశం ఉంది. నేను ఎందుకని 12 రోజులు ముందే చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేల్ని మిస్ కాకండి, ఎందుకంటే ఇది ఇయర్ ఎండ్ సేలు. అండ్ మళ్ళీ మీకు ఎప్పుడు వస్తుంది అంటే రిపబ్లిక్ డే సేల్ అనమాట. అప్పుడు 13 మీద 12 మీద 11 మీద ఉండదు, ఐఫోన్ 14 మీద ఉంటుంది. బట్ ఇప్పుడు ఏదైతే స్టాక్స్ లేకుండా ఉందో దరిద్రం, ఆ పర్టికులర్ టైంకి మీరు ఆ సేల్లో పార్టిసిపేట్ చేయాలన్నా కానీ మీరు ఐఫోన్ 14 కొనలేరు. ఎందుకంటే రష్ అలా ఉంది, పిచ్చి పిచ్చిగా అడుగుతున్నారు కానీ ఎక్కడ డివైజ్ లేకుండా పోయింది. 14 లేదు, 14 ప్రో లేదు, 14 ప్రో మ్యాక్స్ అస్సలకే లేదు. సో నేను రికమెండ్ చేసేది ఒకవేళ మీరు 14 కొనుక్కోవాలనుకుంటే ఐఫోన్ 13 100% కలుమూసి తీసుకొని 55కి 56కి వచ్చిన దానికంటే తక్కువకి మళ్ళీ రాదు. ఒకవేళ మీరు ఐఫోన్ 13 తీసుకుందాం అనుకుంటే మీరు ఐఫోన్ 12 తీసుకోండి, మీకు మంచి వాల్యూ ఫర్ ద మనీ. అండ్ ఒకవేళ 10,000 మిగిలిన అనుకోండి, ఎయిర్ పాడ్స్ తీసుకోండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యాపిల్ ఫోన్ ప్లస్ ఎయిర్ పాడ్స్ కాంబినేషన్. సో యాపిల్ ఫోన్స్లో డేంజరస్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. మీరు ఫోన్ కొన్న తర్వాత ఈ సెట్టింగ్స్ మార్చుకోండి, పెట్టుకోండి, మీకు చాలా సేఫ్గా ఉంటారు. ఈ వీడియోకి ఇంతే కాదు, ఈ వీడియో మీకు నచ్చుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. టాపిక్లోకి వెళ్ళే ముందర కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి తెలుగు టెక్ క్రియేటర్స్లో మీరు ఏ టెక్ క్రియేటర్ వీడియోస్ ఎక్కువ చూస్తారో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాం. మేము కూడా వాళ్ళలాగా చేయడానికి ట్రై చేస్తాం, లేదా లేకపోతే ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని ఎక్కువ రిపీట్ చేయడం చేస్తాం, ఎట్లీస్ట్ మా వీడియోలో కూడా అప్పుడు చూస్తారని. ఈ వీడియోకి నేను ఎట్లీస్ట్ ఒక 1500 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి.